దేవీ నవరాత్రుల్లో దుర్గాసప్త శ్లోకి పారాయణ అనేటటువంటిది చాలా విశిష్టమైనటువంటిది ఇది వ్యాసుడు రచించినటువంటిది ఈ దుర్గా సప్త శ్లోకి పారాయణ చేసినట్టయితే మరి భక్తులందరికీ కూడా అన్ని విధాలైనటువంటి కష్టాలని ఈతి బాధల్ని అన్నింటినీ తొలగించి అమ్మవారు అందరికీ కూడా సుఖ సౌఖ్యాల్ని ఆనందాన్ని కలగజేస్తుంది కాబట్టి మిక్కిలి మహిమాన్వితమైనటువంటి ఈ దుర్గా సప్తశ్లోకి పారాయణ అందరూ కూడా తప్పనిసరిగా చేయవలసిందిగా మనవి చేస్తున్నాం శివవాచ శివుడు ఈ విధంగా పార్వతీదేవితో అంటున్నాడు దేవిత్వం భక్త సులభే సర్వకార్య విధాయిని కలౌహి కార్యసిద్ధ్యర్థం ఉపాయం బ్రూహియత్నత దేవి అంటే ఓ దుర్గాదేవి నీవు భక్తులకు సులభ సాధ్యురాలవు అన్ని కార్యములను సఫలము చేసేటిదానవు ఈ కలికాలమందు కార్యసిద్ధి కొరకు ఉపాయమును అనుగ్రహిం తల్లి దేవ్యవాచ విధంగా పలుకుతోంది శృణుదేవ ప్రవక్ష్యామి కలవు సర్వేష్ట సాధనం మయా తవైవ ప్రకాశ్యతే ఓ దేవా శృణు వినుము కలియుగమునందు సర్వకార్య సిద్ధి సాధనమును చెప్పెదను యందున్న ప్రేమతో నాచే ఈ అమ్మవారి స్థుతి బయటకు చెప్పబడుతున్నది ఈ విధంగా అమ్మవారు ఎంతో గుహ్యమైనటువంటి గొప్పదైనటువంటి ఈ యొక్క స్తోత్రాన్ని శివుడికి చెప్తోందనమాట ఓం అస్య శ్రీ దుర్గా సప్త శ్లోకీ సప్తశ్లోకీ నారాయణ ఋషి శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వచ్చోదవత శ్రీ దుర్గా ప్రీత్యర్థం సప్త శ్లోకీ దుర్గా పాఠే వినియోగ అంటే ఈ దుర్గా సప్తశ్లోకి మంత్రమునకు ఋషి నారాయణుడు అనుష్ఠుప్ ఛందస్సు శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతులు దేవతలు శ్రీ దుర్గాదేవి ప్రీతి కొరకు ఈ సప్తశ్లోకి దుర్గాపారాయణ వినియోగము జ్ఞాని దేవి భగవతీ సా మోహాయ మహామాయా ప్రయచ్చతి జ్ఞాని నామపి మనస్సులను బలవంతముగా లాగి మహామాయతో ఆ దుర్గాదేవి మోహమును కలిగించును ప్రయచ్చతి ఇంకా దుర్గే స్మృత హరసి స్వస్థై స్మృతామపి మతీవ శుభాం దాసి దారిద్ర్య దుఃఖ భయత్వధ సర్వోపకారణాయ సదార్ద్ర చిత్త చూడండి దుర్గాదేవి యొక్క గొప్పతనం ఏమిటి అంటే ఓ దుర్గామాత నిన్ను స్మరించిన వారందరి భయమును క్షణములో తొలగించుతున్నావు అంటే అమ్మవారిని ఎవరైతే కలుస్తారో ఎవరైతే భక్తితో ఆమెను ప్రార్థిస్తారో వారి కష్ట కష్టాలన్నీ కూడా క్షణంలో తొలగిపోతాయి స్వస్థులైన వారు స్మరించినచో వారి బుద్ధికి ఇంకనూ బుద్ధి వైభవము కలిగించుతున్నావు ఏమంటే అన్నీ బాగున్న వాళ్ళు ఉంటారు అన్ని విధాలా కూడా చక్కగా అన్ని విధాలైనటువంటి సుఖ సంతోషాలని అనుభవిస్తూ ఆనందంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మనకు ఉంటారు మరి వారికి ఏమిటండి ఏ బాధలు లేని వాళ్ళు మరిస్తే వాళ్ళకేమిటి అంటే వాళ్ళ బుద్ధి వైభవాన్ని ఇంకా పెంచుతుంది అమ్మగారు అంచేత దారిద్ర్యమును దుఃఖమును భయమును నీకంటే ఎవరు పోగొట్టగలరు తల్లి అన్ని ఉపకారములను చేయుట కరుణతో ఎల్లప్పుడూ సుగముగా నుండే తల్లి నీకు నమస్కారము అంటే అన్ని ఉపకారములను చేయుటలో కరుణతో ఉంటావు నువ్వు ఎల్లప్పుడూ ఏ ఉపకారాలు చేద్దామా నాకు అన్నబిడ్డలైనటి ప్రజలందరికీ కూడా ఏ ఉపకారాలు చేద్దామా అని ఎల్లప్పుడూ సుముఖంగా ఉండేటటువంటి ఓ తల్లి ఓ దుర్గాదేవి నీకు నమస్కారము సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యేత్ర్యంబకే గౌరీ నారాయణి నవోస్తు ఈ శ్లోకం మనం ఎప్పుడు చదువుకుంటూనే ఉంటాం ఎంత గొప్ప శ్లోకం అంటే ఇవన్నీ కూడా మంత్రాలు ఒక్క శ్లోకం మనస్ఫూర్తిగా చదువుకుంటే అమ్మవారు మనకు అనుగ్రహించి ఉండేటటువంటి ఏ కష్టాలు బాధలు అయితే ఉంటాయో ఇబ్బందులు ఉంటాయో వాటిని వాటినన్నీ తొలగిస్తుంది కాబట్టి మనం ఆ మహామంత్రాలు లాంటి ఈ శ్లోకాలని శ్రద్ధలతో పారాయణ చెయ్యాలి సర్వశుభములకు ఆధారభూతమైన ఓ తల్లి సర్వ ప్రయోజనములను కూడా సాధించి మంగళకరమైనటువంటి శుభముల్నిచ్చేటటువంటి ఓ తల్లి అందరికీ శరణ్నిచ్చేటి ఓ మాత త్రిలోచని గౌరీ ఓ నారాయణుని సోదరి నీకు నమస్కారమమ్మా శరణాగత దీనార్థ పరిత్రణపరాయణే హరే దేవి నారాయణి నమోస్తుతే శరణు వేడిన దీనులను రక్షించుటే వ్రతముగా గల తల్లి చూడండి అమ్మవారు ఏం చేస్తుంది ఎవరైనా శరణు వేడి ఆమెను గనుకను ఆశ్రయించినట్టయితే తప్పనిసరిగా వాళ్ళ యొక్క కోరికలను తీరిచేటటువంటి వ్రతము కలిగినటువంటిదిట తల్లి అందరి బాధలను తొలగించడి ఓ దేవి ఓ నారాయణి నీకు నమస్కారము సర్వస్వరూపే సర్వేసి సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవీ నమోస్ అందరికీ ఆధారభూతమైనటువంటి ఓ తల్లి అందరినీ పరిపాలించడి ఓ మహారాజ్ఞి సర్వశక్తి సమన్వితురాల మమ్ములను అనేక విధములైనటువంటి భయముల నుండి రక్షించే ఓ తల్లి ఓ దుర్గామాత నీకు మా నమస్కారము సర్వస్య సర్వస్వరూపే సర్వేసి సర్వశక్తి సమన్వితే హినోదేవి భయాల నుంచి అందరినీ కూడా రక్షిస్తూ ఉంటుంట ఏమంటే ఎప్పుడూ కూడా జీవితంలో ఎన్నో రకాల భయాలు వస్తూనే ఉంటాయి అన్నింటినీ కూడా అమ్మవారు తొలగిస్తుందంటే మనకి దుర్గాదేవి అంటే ఏంటి సమస్తమైనటువంటి ఆయుధాలను ధరించి ఉంటుంది ఏ దుర్మార్గుడు మన దగ్గరికి వచ్చి మన్ని ఏ విధంగా బాధ పెట్టాలని తలచినా వాడిని తొదముట్టించేటటువంటి శక్తి కలిగినటువంటి మహా దుర్గామాత ఓ మాత నీకు నమస్కారము రోగానశేషాన్ శేషాన్ అపహం సితుష్ట రుష్టాతుకా మాంసకలానభీష్టాన్ త్వమాశ్రితానామ్ న ప్రయాంతి ఎంత గొప్పగా చెప్పాడు చూడి ఓ తలీ నీవు ప్రసన్నరాలో అయినచో నువ్వు గనకన అనుగ్రహించావనుకో అన్ని రోగములను కూడా క్షణంలో పోగొట్టేస్తావు అలాగే నీకు కోపం తెప్పించామనుకో నీకు కోపించామనుకో నువ్వు అన్ని ప్రయోజనాలని కూడా క్షణంలో నశింపజేసిస్తావు నిన్ను ఆశ్రయించిన వారికి ఆపదయే రాదు నీ భక్తులు నీ దయచే ఇతరులకు కూడా ఆశ్రయం ఇచ్చు సమర్థలుగుతున్నారు చూసారా ఇక్కడ ఎంత విశేషం అంటే అమ్మ యొక్క గొప్పదైనటువంటి కరుణని అనుగ్రహాన్ని పొందినటువంటి మహానుభావులు ఉంటారు చూసారా రామకృష్ణ పరహంస లాంటి వాళ్ళు 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 ఇతరులకు కూడా ఆశ్రయాన్ని ఇవ్వగలిగేటటువంటి సమర్థులవుతారు అంటే అమ్మలాగా వాళ్ళు కూడా మనకి కష్టాల నుంచి తొలగించగలిగేటటువంటి ఆ ఉపాయాన్ని మనకి బోధించగలిగేటటువంటి ఆ దారి చూపించేటటువంటి మహాత్ములు ఉన్నారు అమ్మ అనుగ్రహం పొందినటువంటి వారు సర్వబాధా ప్రశమనం త్రైలోక్యఖిలేశ్వరి అస్మద్వైరి వినాశనం సర్వబాధా ప్రశమనం ఓ త్రిలోకాల్ని పాలించేటటువంటి ఓ మహాసామ్రాజ్ఞి సర్వబాధలను పోగొట్టుచు అట్లే మా శత్రు వినాశనమును అనగా మా అంతఃశవులు ఏవైతే ఉన్నారో కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఈ బయట శత్రువులే కాదు అంతశత్రువుల్ని మేం చేయించగలడమే మాకు నిజమైన నీ అనుగ్రహం కదా తల్లి కాబట్టి కామక్రోధాది అంతఃశత్రువులు ఏవైతే ఉన్నాయో వాటిల్ని కూడా నశింపజేసి మమ్మల్ని ఉద్ధరించేటటువంటి ఓ దుర్గామాత నీకు మేము శాస్త్రాంగ నమస్కారంలో అందించుతూ నీ అనుగ్రహం కొరకు ఎదురుచూచుచున్నాము ఇది శ్రీ దుర్గా సప్తలో శ్లోకి సంపూర్ణం కాబట్టి ఇది ఈ దుర్గా సప్త శ్లోకి పారాయణ గనకను ప్రతిరోజు నియమం తప్పకుండా మీరు పందేళ్లలో కానీ మీ ఇంటి దగ్గర కానీ చక్కగా పారాయణ చేస్తే సామూహికంగా పారాయణ చేసినట్లయితే గొప్పదైనటువంటి ప్రయోజనాలు పొందుతారు ఈ దసరా పండుగ సందర్భంగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది అందరూ కూడా సుఖ సంతోషాలతో మన హిందూ బంధువులు అందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు కాబట్టి ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ వారు మీకు ఈ విధమైనటువంటి ఈ అవకాశాన్ని ఇచ్చారు కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకుని మీరందరూ కూడా ఈ సప్తశ్లోకి పారాయణ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను జై మాత